మన ప్రభుత్వం ఏమో పనిచేయలేదంటారు, కానీ వాళ్ళు మాత్రం 60 ఏళ్లలో పెట్టింది మాత్రం చాలా గొప్పగా పెట్టినాం, ఖర్చు పెట్టినాం అని చెప్పి మన ముఖ్యమంత్రి గారిని, మన గౌరవ పెద్దలు కేసీఆర్ గారిని తూలనాడే ప్రయత్నం, తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం వారు చేసినారు. అందుకే ఆస్తులు అస్తిత్వం సృష్టించిన పార్టీగా, తెలంగాణకు అద్భుతమైన సంపద సృష్టించిన పార్టీగా వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత మా ముందు ఉంది. కాబట్టే నేను ఒక్కొక్క సెక్టర్ వైజ్ మేము ఏం చేసినామో కూడా చెప్పే ప్రయత్నం మీకు చేస్తాను. ఎలక్ట్రిసిటీ మీద వాళ్ళు చాలా మాటలు మాట్లాడినారు మొన్న. ఎలక్ట్రిసిటీ జెన్కో కావచ్చు, ట్రాన్స్కో కావచ్చు, డిస్కామ్లు కావచ్చు, తీవ్రమైన సంక్షోభంలో ఉన్నాయి, నాశనం చేసిపోయింది కేసీఆర్ ప్రభుత్వం అని చెప్పి నోటికొచ్చిన మాటలు మాట్లాడినారు. నేను ఒక్కసారి దయచేసి గమనించాలని చెప్తాను. తెలంగాణ ఏర్పడ్డ నాడు ఈ మొత్తం ప్రజెంటేషన్ మీకు ఇస్తాను, పబ్లిక్ డొమైన్లో పెడతాను, ఇది అందరికి కూడా అందుబాటులో ఉంటుంది. మీరు ఎవ్వరు కూడా తర్వాత క్షుణ్ణంగా చదువుకోవచ్చు, ఎన్ని రకాలుగా దీన్ని పరీక్షలు చేయాలో, ఎన్ని రకాల స్క్రూటినీ చేయాలో అవన్నీ కూడా చేసుకోవచ్చు, మాకు అభ్యంతరం లేదు. ఇక్కడ మేము చెప్పవలసిన మాట ఏమంటే, విద్యుత్ రంగం తెలంగాణ ఏర్పడ్డ నాడు 2700 మెగావాట్ల లోటు ఆనాడు తెలంగాణలో ఉన్నది. ఇన్వర్టర్ లేని ఇల్లు లేదు, జనరేటర్ లేని అపార్ట్మెంట్ లేదు, చిన్న చిన్న జిరాక్స్ సెంటర్లలో, చిన్న చిన్న కిరాణా షాపుల్లో కూడా ఆ రోజు బత్తి వెలగాలంటే ఇన్వర్టర్ లేకపోతే బత్తి వెలగదు, మధ్యాహ్నం పంక తిరగదు, కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లకు లెక్కలేదు. 22000 కోట్ల అప్పు ఆనాటికే మాకు అప్పచెప్పి 2700 మెగావాట్ల లోటు విద్యుత్తుతో మాకు ఆనాడు అప్పచెప్పిపోతే మేమేం చేసినామో ఒకసారి చెప్పాలి మీకు. ఏం చేసినామంటే, మాకు అప్పచెప్పిన నాడు 7778 మెగావాట్ల స్థాపిత విద్యుత్ సామర్థ్యం, మేము దిగిపోయే నాడు 19464 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యానికి పెంచి దాదాపు 12000 మెగావాట్ల విద్యుత్తును, అంటే 60 ఏళ్లలో వాళ్ళు 7700 చేస్తే మేము కేవలం 10 ఏళ్లలో 12000 మెగావాట్ల విద్యుత్తును రాష్ట్ర ప్రజలకు తరగని సంపదగా యాడ్ చేసినాం. ఇక్కడ ఇంకొక మాట కూడా చెప్తాను నేను, ఇది నెక్స్ట్ ఇయర్ కల్లా చూస్తే ఈ 19000 నెక్స్ట్ ఇయర్ కల్లా యాదాద్రి కమిషన్ అయితే 25000 మెగావాట్లకు చేరుకుంటుంది. అంటే ఎక్కడ 7700 మెగావాట్లు, ఎక్కడ 25000 మెగావాట్లు, దయచేసి ప్రజలు ఆలోచించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇంకొక మాట, తలసరి విద్యుత్ వినియోగం పర్ క్యాపిటా కన్జంప్షన్ 13-14లో 1196 యూనిట్లు ఉంటే ఈరోజు 2140 యూనిట్లకు పెరిగింది. ఇది 24 గంటల కరెంటు పవర్ రైతులకు ఇవ్వడంతో, నాణ్యమైన కరెంటు ఇండస్ట్రీకి ఇవ్వడంతో కన్జంప్షన్ పెరిగి రాష్ట్రం అంతటా కూడా పీక్ డిమాండ్ కూడా పెరిగింది. 13-14లో పీక్ డిమాండ్ 5661 మెగావాట్లు ఉంటే ఈరోజు 2022-23లో 15497 మెగావాట్లు. ఇది ఉమ్మడి రాష్ట్రం యొక్క పీక్ డిమాండ్ కంటే ఎక్కువ. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఎన్నడూ 13000 మెగావాట్లు దాటలేదు, కానీ వేరుబడ్డ తర్వాత తెలంగాణ యొక్క విద్యుత్తు పీక్ డిమాండు 15500 మెగావాట్లకు చేరుకుంటు, ఇది మన విజయం కాదా, రాష్ట్రం సాధించిన విజయం కాదా, ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. రాష్ట్రం ఏర్పడక ముందు 6 సబ్స్టేషన్లు ఉండేవి 400 కేవీ, ఇవాళ దానికి 19 యాడ్ చేశాము, 25కు చేరుకున్నాయి. 220 ఆనాడు 51 ఉంటే 52 యాడ్ చేసినాము, 103కు చేరుకున్నది. 132 ఆనాడు 176 ఉంటే దాదాపు ఇంకో 80 దాకా యాడ్ చేసాము, 250కి చేరుకున్నాయి. 33 కేవీ సబ్స్టేషన్లు 2138 ఉంటే దాదాపు మరొక 1100 యాడ్ చేయడంతో 3200 సబ్స్టేషన్లకు చేరుకున్నాయి. వ్యవసాయ మోటార్ కనెక్షన్లు 19 లక్షలు ఆనాడు ఉంటే 28 లక్షలకు చేరుకున్నాయి. మన ముఖ్యమంత్రి గారు చాలా అమాయకంగా అడుగుతున్నాడు, మరి కాళేశ్వరం నీళ్ళు వస్తే, కాలువల ద్వారా నీళ్ళు వస్తే ఎందుకు మోటార్ కనెక్షన్లు పెరిగినాయని అడుగుతున్నాడు. భూగర్భ జలాలు పెరిగితే, రైతులు ఎక్కడికక్కడ బ్రహ్మాండంగా ఉచిత విద్యుత్ ఇస్తుంటే, 24 గంటల విద్యుత్ ఇస్తుంటే, నాకు అక్కడ బటన్ ఒత్తితే నీళ్ళు వస్తుంటే అది వాడుకుంటానా ఫ్రీగా, లేకపోతే ఎప్పుడో ఎక్కడి నుంచో వచ్చే కాలువల కోసం ఎదురుచూపులు చూస్తానా, అమాయకత్వమా అజ్ఞానమా మరి ముఖ్యమంత్రి గారిది, ఆలోచించుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. కొత్త కరెంటు లైన్లు, హైటెన్షన్ లైన్లు కొత్తగా 11607 కిలోమీటర్లు ట్రాన్స్మిషన్ లాసెస్ని, డిస్ట్రిబ్యూషన్లో ఉండే ఇబ్బందుల్ని అధిగమించి మన గ్రిడ్ కూడా కనెక్షన్ లేదు, నార్త్ సౌత్ గ్రిడ్ కనెక్షన్ లేకుండే దాన్ని కూడా జోడించి, అటు హెచ్టీ లైన్లు కానీ ఎల్టీ లైన్లు అయితే 483000 కిలోమీటర్లు మారుమూల తాండాలకు, మారుమూల గిరిజన గూడాలకు. ఇవాళ గర్వంగా చెప్పొచ్చు తెలంగాణలోని ప్రతి బిడ్డ, ఇవాళ తెలంగాణలో ఏ తాండా కానీ ఏ గూడెంలో కానీ కరెంటు లేదు, మాకు ట్రాన్స్మిషన్ లేదు అనే పరిస్థితి లేదు. ఊరికి చివర ఉన్న, మీకు గుర్తుండాలా, ద్రౌపది ముర్ము గారు నిన్నగాక మొన్న ఇక్కడికి వచ్చినారు, మన రాష్ట్రపతి గారు. ద్రౌపది ముర్ము గారి సొంత ఊరు ఒడిశాలో ఉంది,
ఒడిస్సాలో శ్రీమతి ద్రౌపది ముర్ము గారు రాష్ట్రపతి అయ్యేదాకా ఆమె ఊరికి ఆమె గూడానికి కరెంటు రాల. తెలంగాణ పరిస్థితి అట్లా కాదు. కేసీఆర్ ప్రభుత్వంలో ఇవాళ మీరు ఏ తాండాలో ఏ గూడెంలో కూడా మీరు కరెంటు లేని తాండా లేదు, కరెంటు లేని గూడెం లేదు, బత్తి వెలుగని ఇల్లు లేదు. ఇది ధైర్యంగా చెప్పొచ్చు. ఇక్కడ ఒక మాట చాలా ఇంపార్టెంట్ మాట, మేము పెట్టిన ఖర్చు ఇవన్నీ చేయడానికి పెట్టిన ఖర్చు 137,517 కోట్లు. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఇవాళ దాని మార్కెట్ వాల్యూ, ఈ పెట్టిన ఖర్చు వల్ల సృష్టించిన అసెట్స్ ఏవైతే ఉన్నాయో దాని మార్కెట్ వాల్యూ 687,585 కోట్లు. ఒక్క ఎలక్ట్రిసిటీ రంగంలో రాష్ట్రం 671,000 కోట్లు అప్పులని వాళ్ళు అంటున్నారే, ఇక ఒక్క ఎలక్ట్రిసిటీలో మేము సృష్టించిన ఆస్తుల యొక్క సంపద ఈరోజు మేము కాంగ్రెస్ ప్రభుత్వం చేతిలో పెట్టింది 600,000 కూడా 5 times ఉంటుంది మార్కెట్ వాల్యూ తీసుకుంటే, మరి 687,585 కోట్లు. ఇది వాస్తవం. ఒక్క ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో మేము సృష్టించిన ఆస్తులే, వాళ్ళు మోపుతున్న నిందలు, వాళ్ళు మాట్లాడుతున్న పనికిమాలిన మాటలు ఏవైతున్నాయో వాటికి సమాధానం అనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇంకొక మాట కూడా ఇక్కడ ఎలక్ట్రిసిటీ విషయంలో మీకు చెప్పాలి. వచ్చే సంవత్సరం డిసెంబర్ నాటికి దిస్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఈస్ గోయింగ్ టు ఎంజాయ్ ద ఫ్రూట్స్ ఆఫ్ అవర్ లేబర్. వాళ్ళు మేము చేసిన కష్టాన్ని వాళ్ళు విజయాలు వాళ్ళు అందుకోబోతూ ఉన్నారు. వాళ్ళు ముఖ్యమంత్రులు వెళ్ళి మంత్రులు వెళ్ళి ప్రారంభోత్సవాలు చేసుకోవచ్చు, కొబ్బరికాయలు కొట్టచ్చు, కానీ చేసింది కేసీఆర్ అనే మాట ప్రజలకి తెలుసు, ఈ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి తెలుసు. 26,000 మెగావాట్లకు దాదాపుగా వచ్చే డిసెంబర్ నాటికి 2024 సంవత్సరం డిసెంబర్ నాటికి విద్యుత్ స్థాపితలు ఎక్కడ 26,000 మెగావాట్లు దయచేసి మీరు ఆలోచించండి. ఒక భద్రాద్రి 1,080 మెగావాట్ల సామర్థ్యం, యాదాద్రి 4,000 మెగావాట్ల సామర్థ్యం, భూపాలపల్లిలో 600 మెగావాట్ల సామర్థ్యం.